ఆముదల వలస నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా లోనుగా రాజశేఖర్ ఈ నెల 18వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. అభిమాన నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18న ఉదయం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో 18 తేదీ గురువారం ఉదయం 12 గంటలకు నామినేషన్ పత్రాలు అందజేస్తామన్నారు. 4 మండలాల తన యొక్క అభిమానుల తెలిపారు. అయితే గత 2 మాసాలుగా నేను ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్గా అని చెప్పి ఆమదాల వలస నియోజకవర్గంలో చాలా గ్రామాలు డోర్ టు డోర్ నేను పర్యటించాను. సో నన్ను నేను పరిచయం చేసుకున్నాను, వాళ్ళకున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నాను. నియోజకవర్గంలో రాజకీయంగా ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి అనేది నేను కొంత అవగాహనకు వచ్చాను. ఇక్కడ నేను పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆమదాల వలస నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా దెర్ ఈజ్ నో అపోజిషన్ లీడర్. ఇక్కడ రూలింగ్ పార్టీ లీడర్ ఉన్నారు కానీ అపోజిషన్ పార్టీ లీడర్ అనేవారు లేరు. అంటే పోటీ చేసిన ఇద్దరు కూడా ఎన్నికలు అయ్యాక రూలింగ్ పార్టీ ఏ లీడర్ ఏ టీం, రూలింగ్ పార్టీ బి టీం. సో ఈ రకంగా వాళ్ళు వ్యవహరిస్తూ వాళ్ళు చేసే దోపిడీని ఒకరు ఎన్నికైన వాళ్ళు 70%, ప్రతిపక్షంలో ఓడిపోయిన వాళ్ళు 30%, అంటే ఈ దోపిడీ అవుట్కమ్ అనేది షేర్ చేసుకుంటున్నారు. ప్రజల పక్షాన నిలిచే నాయకుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే సమస్యలు అనేవి ఎక్కడి సమస్యలు అక్కడ ఆగిపోవడం వల్ల, అభివృద్ధి కుంటుపడడం వల్ల, ప్రజల తాలూకా బాధలు పట్టించుకునే నాదుడు లేక ఆమదాల వలసలో చాలా కఠోరమైన రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలకి తమ బాధ చెప్పుకోవడానికి ఒక నాయకుడు లేక, తమ కష్టాలు తీర్చే పాలకు పక్షం కూడా అందుబాటులో లేక వాళ్ళ ఇబ్బందులు చాలా వర్ణనాతీతంగా ఉన్నాయి. సో అందుకనే నేను ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ సమస్యలకు పరిష్కార దిశగా పోరాటం చేయడానికి నిర్ణయించుకొని నన్ను నేను ఒక గుర్తింపు కోసం